ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో అధికారులు ఏం చెప్పారు, మీరేమడగడం జరిగింది, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు 25 రోజుల నుంచి సమ్మె జరుగుతుంది. అంగన్వాడీలు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మెలోనే ఉన్నాము. మేము గ్రాడ్యుటీను 26,000 కనీస వేతనం ఇమ్మని అడుగుతున్నాము. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం 11 డిమాండ్స్ కోసం మేము ఉన్నాము. 11 డిమాండ్స్ కోసం ఉంటే ఈలోపు 4 సార్లు చర్చలకు పిలిపించారు మంత్రులు. గ్రాడ్యుటీ వేతనము తప్ప మేము అన్నీ చేసేసామంటున్నారు, ఏమీ చేయలేదు మాకు. అసలు 25-26 వేలు అంటే తెలంగాణ కంటే మేము 1,000 రూపాయలు ఎక్కువిస్తామన్నారు. మేము జాయిన్ అయ్యేటప్పటికి 10,500 జీతం ఉంది, కానీ గవర్నమెంట్ ఏమంటున్నారంటే 4,500 మేమే పెంచాము, మేమే పెంచామంటున్నారు. వాళ్ళు కేవలం పెంచిందల్లా 2019 జూన్ 6వ తేదీన 1,000 రూపాయలు పెంచారు. హెల్పర్లకు కానీ టీచర్లకు కానీ 1,000 రూపాయలు మాత్రమే పెంచారు. మేము ఎలా బ్రతకాలి? రిటైర్మెంట్ బెనిఫిట్ అడుగుతున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇప్పుడు వచ్చేసి మాకు టీచర్కి 50,000, హెల్పర్కి 20,000 ఇస్తున్నారు, కానీ మేము 5 లక్షలు అడుగుతున్నాము. అంటే మేము తర్వాత బ్రతకడానికి మాకెట్ట జీవనాధారం ఏంటి? మాకు వెనక ముందు ఆస్తి లేవు, కడు పేదవాళ్ళం, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం, ఒంటరి మహిళ, వితంతువులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, పిల్లలు. ఇప్పుడు మాకు వచ్చే జీతంలో 7,000-11,000 జీతంలో మేము రెంట్లే కట్టుకోమా, బడి రెంట్లే కట్టుకోమా, ఇంటి రెంట్లే కట్టుకోమా, మా జీవనమే చూసుకోమా, ఏం చేయాలి? రెంట్లంటే మాకు 2,000 ఇస్తున్నారు, ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి ఇస్తారు ఆ 2,000 కూడా. నాకు ఆఫీస్ నుంచి ఒత్తిళ్ళు ఉన్నాయి, మీకు 5వ తారీఖు లోపు జాయిన్ అవ్వకపోతే మిమ్మల్ని తీసేస్తామనేటువంటిది అల్టిమేటం ఇచ్చారు. కనీసం 25 రోజులు చేసిన తర్వాత మేము ఏమీ వేతనం పెంచుకోకుండా, గ్రాడ్యుటీ అమలు చేసుకోకుండా, మేము రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా మేము వెళ్ళాం. నిర్వాతిత సమయమే చేస్తాం. అర్థం ఆంధ్రాకి కోట్లు ఖర్చు పెట్టడానికి ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెల్లవారు 24 గంటలు నిద్రపోకుండా యాప్లని అయ్యని ఇయ్యని పెట్టి మమ్మల్ని తెల్లవారు నిద్ర లేకుండా బీపీలు వచ్చి, షుగర్లు వచ్చి, గుండు జబ్బులు వచ్చినాయి అందరికి. అర్ధమంత్రాలు ఆయన ఆనందంగానే ఉన్నాడు, కానీ మేము సమ్మెలో ఎండలో ఈ విధంగా ఉన్నాం. ఏపీలో ఎలక్షన్స్ అత్యంత తక్కువ సమయంలోనే ఉన్నాయి, కొన్ని నెలల సమయం మట్టిగా ఉంది. ఇలాంటి టైంలో మీలాంటి అంగన్వాడీ కేంద్రాల వర్కర్స్ ని వీళ్ళందరినీ ఇబ్బందిని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు ఎన్నిసార్లు చర్చలకు వెళ్ళారు, మీకేం చెప్పారు? అసలు ఆయన చెప్పింది అయితే ఏమీ లేదండి. 25 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాం, కానీ చేయకుంటున్నట్టు కూడా లేదన్నమాట వాళ్ళకి. అయితే మేము హెల్పర్స్గా చేస్తున్నాము. మాకు మామూలుగా 7,000 శాలరీ మాకు ఏ రీతిగా కూడా సరిపోదు అన్నమాట. అవి పిల్లల్ని ఉదయం 9 గంటలకు వచ్చి 4 గంటల వరకు మేము అక్కడ ఉండాలి. మరి ఎంత కష్టపడినా సరే విలువ లేకుండా మాట్లాడటం అట్లా చేస్తున్నారు. మాకైతే యూనియన్ మాకు చాలా అండగా ఉండి ప్రతి విషయంలోనూ ఎలా నడవాలి ఏంటన్నది మాకు ఇదిగా ఉందన్నమాట. మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కలు చెల్లెళ్ళు సొంత వాళ్ళు అని సంబోధించారు అంతకుముందు, ఖచ్చితంగా పెంచుతామని చెప్పారు. ఈ చర్చల్లో అసలు ఏమంటున్నారు, ఏ హామీలు నెరవేరుస్తారని? అసలు ఏమీ నెరవేర్చననే చెప్పారు. ఒకటి ఏంటంటే 62 సంవత్సరాలు పెంచుతామని చెప్పేసి అంటున్నారు. 60 సంవత్సరాల వరకే చేసే ఓపిక ఎవరికీ లేదు. 62 పెంచిన తర్వాత చేయాలన్నా అప్పటి వరకు ఉండేది ఎవరో పోయేది ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు 20 మళ్ళీ మేము అడిగాము రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలని, అది చేయనని అన్నారు. అది సంగతి. చూసుకున్నట్లయితే చర్చలకు వెళ్ళడం జరుగుతుంది, మరి కంటి తుడుపు చర్యగానే చర్చలు ఉంటున్నాయా? అసలు ఏం చెప్తున్నారు, జీతాలు పెంచడానికి ఏంటి కారణాలు, వాళ్ళకున్న అడ్డంకులు ఏంటి? ఆయన దగ్గర బడ్జెట్ లేదని చెప్తున్నారండి. ఇప్పుడు మేము సమ్మె దిగాము, 4 రోజులు పోతే వాలంటీర్స్ వస్తారు. ఇప్పుడు ఆయన ఎలక్షన్స్ అయిపోతున్నాయి కదా, ఎలక్షన్ టైం వస్తుంది కదా, దానికే ఆయన ఇంకా సతమతం అయిపోతుంది అనమాట. మీతో చర్చలు జరిపినప్పుడు అసలు అధికారులు ఏమంటున్నారు, సమ్మె విరమణకి ఇప్పుడు భద్రతా చర్యలు ఏవైతే తీసుకుంటున్నారో మిమ్మల్ని విరమించి చేయడానికి, ఎందుకు ఇంత తీవ్రంగా చేయాల్సిన అవసరం ఏముంది? సగం హామీలను నెరవేరుస్తారని ఏం చెప్పట్లేదు? సగం హామీలు నెరవేరుస్తామంటే మామూలుగా ఏంటంటే శాలరీ పెంచమన్న మాటే అంటున్నారు, 1 రూపాయి కూడా పెంచే పనే లేదంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మందే, వచ్చినప్పుడు అప్పుడు పెంచుతామంటున్నారు, బడ్జెట్ తక్కువగా ఉందని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఎన్ని చెప్పినా సరే దానికి అసలు మేము లోబడి మాత్రం లేము. ఎందుకంటే మార్నింగ్ కూడా సూపర్వైజర్స్ సిడిపోస్ ఫోన్ చేసి మీరు కనుక డ్యూటీలో జాయిన్ అవ్వకపోతే మీకు ఈరోజు రిజైన్ అని చెప్పేసేసి అన్నారు.
మేమైనా వాళ్ళ మాటలకు మేమేం దడవలేదు. మా మనస్ఫూర్తిగానే మేము ఇక్కడికి సమ్మెకు వచ్చాం అన్నమాట. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్ర బడ్జెట్ కానివ్వండి, ఖజానా అంతా ఖాళీ అవ్వడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఎంతసేపటికి కూడా మీ సమ్మెను ఏదో చర్యలు భాగంగా చేసి ఆపడానికి చూస్తున్నాడు. సమ్మె తీవ్రత మీరు ఎంతవరకు తీసుకెళ్ళబోతు? మేము విజయం సాధించే వరకు చేస్తూనే ఉంటామండి. రెండోది 2024 ఎలక్షన్స్ కొన్ని నెలల సమయం మట్టుకే ఉంది. డెవలప్ అనేది మీరు పొరుగు రాష్ట్రాలకు డెవలప్ అనుకుంటారు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు ఆ డెవలప్ ఏందనేది. ఇక్కడ ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఏపీ పరంగా చూసుకుంటే? రెండు రాష్ట్రాల చూపు కూడా ఇటే ఉంది. దాని పరంగా సార్ నా అభిప్రాయం ప్రకారం ఇక్కడ వచ్చేసి ఏపీలో నా పర్సనల్గా నా ఒపీనియన్ ప్రకారం ఖచ్చితంగా టీడీపీ జనసేన వస్తుందని నా ఒపీనియన్. ఎందుకనగా ఇంతకుముందు జగన్ పైన ఎంతో అభిమానం ఆశలు పెట్టుకున్నారు జనాలు. ఒకసారి ఛాన్స్ ఇద్దామని ఒక ఆశ, ఇంకోటి రాజశేఖర రెడ్డి కుమారుడు అని, మళ్ళీ వాళ్ళ చెల్లెలు షర్మిలమ్మ, మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళు పాదయాత్ర చేశారు. ఈ నాలుగు అంశాలు పరిగణన పెట్టుకొని అతనికి ఒకసారి ఛాన్స్ ఇద్దాంలే, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేశారు కదా అనే ఉద్దేశంతో ఇచ్చారు. కానీ అతను నిలువ పెట్టుకోలేకపోయాడని చెప్పేసి నా ఒపీనియన్. ఇక్కడ అంటే మన కళ్ళ చూడలేము, చూసిన మట్టుకైతే అతను అనుకున్న హామీలు కూడా సరిగ్గా నిలవట్లేదు అనుకోండి. ఇప్పుడు వచ్చింది సంక్షేమ పథకాలు అని చెప్పేసి ఇచ్చేసి జనాలను సోమరులుగా తయారు చేయడం తప్ప నువ్వు ఉపాధి కల్పించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇప్పుడు ఒక ఇంటిలో తలా 10,000 ఒక ఇద్దరికి 20,000 ఇచ్చే సంవత్సరానికి, అదే ఇంట్లో ఉపాధి అవకాశం కల్పించానుకో, నేను ఒక 10,000 జీతం ఇచ్చాననుకో, సంవత్సరానికి 120,000 వస్తున్నాయి. నువ్వు 20,000 ఇవ్వాల్సిన అవసరం లేదు కదా? 20,000 రూపాయలు రేపు రాష్ట్రపతి మీద అప్పు పడతా కదా? ఈ అప్పు లేకుండా వాళ్ళు సొంతగా స్వతహాగా సంపాదించుకుంటారు కదా? అది కల్పించాలి అభివృద్ధి అంటే. చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న కంపెనీలు వెళ్ళిపోవడం జరిగింది, ఎక్కడ అభివృద్ధి లేదు, ఐటీ శాఖ కంప్లీట్గా కుదేలైంది. రెండోది తెలంగాణలో ఎలక్షన్స్ రిజల్ట్ రాగానే ఏపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధ ప్రాతిపదికన ఇన్ఛార్జీలను చేంజ్ చేయడం, ఎమ్మెల్యేలను చేంజ్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి మాకు ఇక్కడ. ఇవి చూసుకుంటే ఉన్న పర్సన్ ఫేస్ ఐడెంటిఫై ఉన్న పర్సన్కే ఏమీ లేనప్పుడు కొత్త పర్సన్లు నమ్మే అవకాశం ఉందండి సార్? ఇప్పుడు అతనికి ఇన్ని రోజులు ఎలా ఉందంటే వైనాడు 175 అన్న ఉద్దేశం ఉండేది, ఇప్పుడు అతనికి ఒక భయం అనేది పట్టుకున్నది. అంటే భయన గంభీరంగా కనబడ్డా లోన ఒక భయం పట్టుకున్నది. అది ఏమిటంటే అక్కడ ఎంతో అభివృద్ధి చేసిన కేసీఆరే ఓడిపోయాడే, మనం అభివృద్ధి లేదు, మన అభివృద్ధి కుంటుపడింది, మనం ఎంత అన్న ఉద్దేశం అతనిలో బయట చెప్పలేకపోయినా కొరవడింది. ఆ ఉద్యమంతోనే ఎమ్మెల్యేలు మార్చడం జరుగుతుంది, ఎంపీలు మార్చడం జరుగుతుంది. ఒక పక్కన ఇక్కడ చూసుకుంటే డిఎస్సి ఎగ్జామ్ లేదు, టీచర్స్ కానివ్వండి వీటికి సంబంధించి మెగా డిఎస్ అని అన్నారు, అది లేదు. రెండోది అసలు ఐటీ శాఖ కంప్లీట్గా కుదేలైంది, ఒక ఉద్యోగం లేదు. ఏదన్నా ఉంటే గ్రామ వాలంటీర్లు, సచివాలయాలు ఉద్యోగాలు అవి కూడా అయిపోయినొచ్చినాయి, వాళ్ళు కూడా సమ్మెలకు దిగారు. మా ఇక్కడ చూసుకుంటే అంగన్వాడీలు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు గవర్నమెంట్లో చేసేవాళ్ళు, ఒక పక్క చూసుకుంటే వాలంటీర్లు, వీళ్ళు కాకుండా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళందరూ సమ్మెలకు దిగారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి. ఈ పరిణామాలన్నీ చూసుకుంటే వ్యతిరేకత మొదలైందంటారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా కనబడకుండా వ్యతిరేకత ఏర్పడ్డది. ఇప్పుడు ఇక కూడా జనాలు ఇంకా 3 నెలలు ఉంది, ఎందుకులే వ్యతిరేకంగా పోయి అతని దృష్టిలో ఎందుకు పడాలని ఉద్దేశంతో ఆపుకుంటున్నారు తప్ప ఖచ్చితంగా దీని యొక్క ప్రభావం ఎలక్షన్లో ఖచ్చితంగా చూపెడతారు. సో 2024 ఈ 175 అని ఏదైతే వీళ్ళు ఒక నిదానంతో నినాదం పెట్టుకుని అంటున్నారు, ఎంతవరకు రీచ్ అవ్వచ్చు అన్న? నాకు తెలిసి సార్ వైసీపీకి 40 నుంచి 40 సీట్లు రావచ్చు, జనసేన టీడీపీ కలిపేసి 120 సీట్ల వరకు తీసుకురావచ్చు, ఇక మిగతావి 5-10 సీట్లు అన్ని కలిపి. సో ఖచ్చితంగా ఈసారి ఏపీ రాష్ట్ర ప్రజలు మార్పునే కోరుకుంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు పక్క రాష్ట్రాన్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటే అక్కడే అసలు ఎవరు ఉంచినటువంటి రిజల్ట్ వచ్చింది, అసలు కింద పడిపోయినటువంటి కాంగ్రెస్ రావడం అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఈసారి ఏపీ ప్రజలు ఎవరిని చూడబోతున్నారు ఏ ప్రభుత్వం? నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, అందులో పవన్ కళ్యాణ్ గారికి కేబినెట్ హోదాలో మంచి మంత్రి పదవి వస్తారని నేను అనుకుంటున్నాను.